పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రస్తావిస్తామన్నారు ఆ రాష్ట్ర ఎంపీలు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు రైల్వే జోన్ విషయాలను అఖిలపక్ష భేటీలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని వైసీపీ ఎంపీలు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని, బడ్జెట్లో ఏపీకి నిధులు భారీగా ఇవ్వాలని కోరినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. సాక్షిగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయింది, దీనికి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ నాయకులందరూ కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి, మేము వస్తున్న తప్పనిసరిగా మేము అధికారానికి వస్తున్నాం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ మాత్రము ప్రత్యేక హోదాకి ఏది కూడా ప్రత్యామ్నాయం కానే కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా అదొక పెద్ద హంబక్కు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. ప్రభుత్వానికి పార్లమెంట్ సజావుగా రన్ చేసేదానికి మనం అన్ని విధాలు సహకరిస్తాం, కాకపోతే మన రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల్ని హైలైట్ చేయడం జరిగింది ఈనాడు. ఎంత మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదు,